ఇంతటి రాక్షస కాండ ఎవరిచ్చాడు తనకి హక్కు? తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి ఇంతటి దౌర్జన్యానికి దిగిన ఈతర తన్నానికి దగ్ధం చేసి తీరకపోయేవారికి మనగడే లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావడం యుక్తం. పదండి వీరారా, బ్రిటిష్ నిరంకుశత్వంపై తిరుగుబాటు చేత పరపీడిన ప్రభుత్వంపై విప్లవం. ప్రతి మానవుడి యొక్క జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, సింహాలు వేరించే ఈ సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల ఈ మన్యజాతి తలుచుకుంటే పులిలో ఈ తరలకు గతులు మతులు లేకుండా చేయగలము. మూడు నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం జరిపిన ఝాన్సీ లక్ష్మి మన విప్లవ స్ఫూర్తి. అటువంటిది నరడు తలుచుకుంటే నల్లరాలు బదలవురా. పదండి వీరారా, విజయం మనది. నా భరత మాత ఉక్కు సంకెళ్ళను విడిపించడంలో నా ప్రాణాలైనా గర్వంగా అర్పిస్తాను. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడే విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పునాదులు బద్దలు కొడతారు. ఈ సీతారామరాజు వృత్తి కాదురా, సమర శక్తి, సంగ్రామ బేల్, స్వాతంత్ర నినాదం. ఈ మట్టిలో మట్టినై నీటిలో నీటి బొట్టునై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై మనస్సులో భావన్నై హృదయంలో విప్లవమై నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై స్వతంత్ర భారతి జయ గీతరంగా నిలుస్తాను నిలుస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.